హైదరాబాద్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విజయనామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే 186వ జయంతి వేడుకలను పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు. బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి కృషి చేసిన పూలే సేవలను వైఎస్ విజయమ్మతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు గుర్తు చేసుకుని నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని పంచాంగ శ్రవణం చేసిన ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్ర శాస్త్రి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే మాత్రం ఆయన మన మధ్య లేకున్నప్పటికీ కూడా త్వరలోనే బయటకు వచ్చి రాజన్న రాజ్యాన్ని స్థాపించే దిశగా అడుగులు వేస్తారు. గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా అనుకూలిస్తున్నాయి. వైఎస్సార్సీపీ బ్రహ్మాండమైనటువంటి ప్రబంధనాన్ని సృష్టించబోతోంది. 230 స్థానాలకు తక్కువ కాకుండా గెలుచుకుంటుంది అని మనకి గ్రహగతులు చెబుతున్నాయి. అలాగే సర్వేలు నిరూపిస్తున్నాయి. సామాన్య ప్రజలు దీక్షాకంకణదారులే అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి దీక్షాకంకణదారులే అందరూ కూడా ఒకే రకమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారు. విజయనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా దేవుడు ఉండాలని, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి సకల విధమైన సౌభాగ్యాలతో ఉండాలని, మా రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ప్రముఖ పరిస్థితులన్నీ అధిగమించడానికి కావాల్సిన రీతిగా దేవుడు మనకు సదాకాలం తోడుగా ఉండాలని ఆశిస్తూ, మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ మీకందరికీ కూడా నేను శుభం జరగాలని శుభాశీస్సులు తెలుపుకుంటున్నాను.